నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు మరోకొడు. మనకి అన్నీ వ్యతిరేకంగా నడుస్తున్నాయి అనుకోండి, మనం ఏ పని చేసినా కూడా దానికి వ్యతిరేకంగా అన్నీ వెళుతున్నాయి అనుకోండి, మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన నడవడికలో లోపం ఉందా? మనం చేసే పనుల్లో లోపం ఉందా? ఎందుకన్నీ మనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని ఆత్మ పరిశీలన చేసుకొని ఆ దిశగా మనం తప్పులేమని ఉంటే సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి అది ఎక్కడా మనకు కనిపించట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది, ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలపైన హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన మరలా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను, అంటే ఎన్నికలు జరుపుకోవచ్చు అని ఇచ్చిన ఆదేశాలని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇది ఒకటే కాదు, గతంలో కూడా చాలా తీర్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో ఏదో ఒకటి రెండు సందర్భాల్లో తప్పించింది. మిగతా మెజారిటీ సందర్భాల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఇవే రకమైన తీర్పులు వచ్చాయి. అక్కడ కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పులనే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలపైన పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. కానీ దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కదా, వాటికి సంబంధించి కూడా చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవచ్చని తీర్పిచ్చింది, కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను సమర్థించింది. మరి ఇవన్నీ ఎవరు చెప్పట్లేదా? అంతమంది సలహాదారులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ న్యాయ నిపుణులు ఉన్నారు, మరి వీళ్ళందరూ ఏమి చెప్పట్లేదా ఈ తీర్పులు ఏం జరుగుతున్నాయని? మరలా సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో ఎన్నికల కమిషన్కి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఎంత పెద్ద వార్ జరిగిందో చూస్తున్నాం. సరే, ఒకరికిపై ఒకరిపైన ఒకరు ఎత్తులు వేసుకోవడం, లేదంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను ఎన్నికలు నిర్వహించే పదవి విరమణ చేస్తానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు భీష్మించుకుని కూర్చోవడం, సరే నాకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన పదవిది, నేను నా విధి నేను చేస్తున్నానని ఆయన అయితే పైకి చెప్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఎన్నికలు వెళ్ళకూడదనేది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ది వాళ్ళ ఆలోచన. పైకి ఏదో కరోనా వ్యాక్సిన్ అవి ఇవని కూడా చెప్తున్నారు. ఇదందరికి కూడా ప్రజలకు తెలిసిన వ్యవహారమే. కానీ ఇప్పుడు దేశంలో ఏం జరుగుతోంది? అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యాక్సినేషన్కి ఇబ్బంది లేకుండానే, కరోనా నిబంధనలు పాటిస్తూనే. కానీ మరలా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆల్రెడీ ఇక్కడ హైకోర్టులో తీర్పు వచ్చింది, చాలా తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కానీ వైసీపీ పెద్దలు కానీ ఏం మాట్లాడలేని పరిస్థితి, తల దించుకునే పరిస్థితి. ఈ హైకోర్టులో ఎదురవుతున్న అవమానాలు మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా అక్కడ కూడా అవమానాలు పడాలా అనేది కొంతమంది రాజకీయ నాయకుల, అలాగే కొంతమంది రాజకీయ విశ్లేషకుల భావన. సరే, మొత్తానికి సుప్రీంకోర్టును అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ అయితే వెళ్ళింది, మరి అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో ఏందో మరి చూద్దాం. న్యాయ వర్గాలు అయితే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికలకు అనుకూలంగానే తీర్పు ఇస్తుంది, హైకోర్టు ఇచ్చిన తీర్పునే కూడా సమర్థిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా కేరళకు సంబంధించి, మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది పిటిషన్లు వేశారు, కరోనా ఉంది, ఆ ఉంది, ఇది ఉంది అని సాకులు చూపుతూ ఎలక్షన్లు ఆపాలని. కానీ సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకి అడ్డు చెప్పలేదు. ఇప్పుడు కూడా అదే జరగవచ్చు అని రాజకీయ విశ్లేషకులు, న్యాయ వర్గాలు కూడా భావిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు అయిన ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళారంటే, మనం చెప్పాం మొన్నే, ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారో, జనవరి 23వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమవుతుంది, ఫిబ్రవరి 17వ తారీఖుతో ముగుస్తుంది. 4 దశల్లో కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఆయన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు, ఆ షెడ్యూల్ విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆ షెడ్యూల్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సింగిల్ బెంచ్కి సంబంధించిన జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన తీర్పిచ్చారు, ఈ షెడ్యూల్ రద్దు చేయాలి, కరోనా ఉండగా మీరు ఎలా ఎన్నికలు నిర్వహిస్తారు, ప్రజల ప్రాణాలు ముఖ్యం కదా అని. అయితే దాన్ని సవాల్ చేస్తూ మరలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ అయితే తీర్పిచ్చింది, ఎన్నికలను నిర్వహించాలా వద్దా అనేది ఎన్నికల కమిషనర్ ఇష్టం, వ్యాక్సినేషను జరగాలి, అలాగే ఎన్నికలు జరగాలి, ప్రజల ప్రాణాలు ముఖ్యమే, అలాగే ఎన్నికలు కూడా ముఖ్యమే. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాప్రతినిధులు వస్తారు, వాళ్ళు ఈ కరోనా వ్యాక్సినేషన్కి ప్రజలకు వారు కూడా సహకరిస్తారు, మరింత బలం కూడా తోడవుతుంది. కాబట్టి ఎన్నికలు నిర్వహించడంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు వెళ్ళాలి, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. ఎందుకంటే కేంద్రంలోని ఎన్నికల కమిషన్కి ఎలాంటి రాజ్యాంగపరమైన అధికారాలు ఉంటాయో, రాజ్యాంగబద్ధమైన అధికారాలు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా అలాంటి రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉంటాయి. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం నేను సహకరించను అంటాం రాజ్యాంగ విరుద్ధం.
సరే మీ కారణాలు ఏదో మీరు వివరించింది, కూర్చుని మాట్లాడుకొని ఎన్నికలను అయితే నిర్వహించాలి, ఆ పూర్తి అధికారాలు ఎస్సీసీకే ఉన్నాయని హైకోర్టు అయితే తీర్పిచ్చింది. సింగిల్ బెంచ్కి సంబంధించిన జడ్జి ఇచ్చిన ఆ ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో తీర్పుని వాటినైతే రద్దు చేసింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నిజంగానే షాక్ అయితే గురైంది. వారు కూడా ఊహించుండరు, ఎందుకంటే సింగిల్ బెంచ్కి సంబంధించిన జడ్జి తీర్పిచ్చారు కాబట్టి, ఎన్నికల షెడ్యూల్ కొట్టేశారు కాబట్టి, మరి హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా అలాగే కొట్టివేస్తుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా భావించారు. సింగిల్ బెంచ్కి సంబంధించిన జడ్జి ఇచ్చిన ఆ షెడ్యూల్ ఏదైతే రద్దు చేశారో, అప్పట్లో వైసీపీ మంత్రులు కొడాలి నాని కావచ్చు, మిగతా చాలామంది మంత్రులు కూడా నిమ్మగడ్డ ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆయన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు ఏమైంది, ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పిచ్చింది. మరి వాళ్ళు పదవికి రాజీనామా చేస్తారా, వీళ్ళు రాజీనామా చేస్తారో, అదంతా తర్వాత విషయం. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు అయితే ఆశ్రయించింది. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఇంక ఇదే ఫైనల్. ఇక సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు ఏమీ చేయలేని పరిస్థితి, ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సహకరించాల్సిందే, అలాగే ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఒకవేళ సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టేస్తే కూడా, ఒకవేళ వ్యాక్సినేషన్ ఉంది కాబట్టి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఒకవేళ సుప్రీంకోర్టు ప్రశ్నించిందనుకోండి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఎన్నికల ప్రక్రియని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు అందరి చూపు కూడా సుప్రీంకోర్టు తీర్పుపైనే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియోపైన మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి.